గొప్ప గొప్ప ప్రయత్నాలన్నీ హేళనతోనే మొదలవుతాయి ఒంట మీద ఉన్న బంగారం కంటే కూడా మన పక్కన ఉండే ఒక మంచి స్నేహితుడి వల్లే మన విలువ పెరుగుతుంది పైకి కనిపించేంత అందంగా ఏ ఒక్కరి జీవితము ఉండదు కొందరు నటిస్తారు మరికొందరు నెట్టుకొస్తారు జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగేంత వరకు చెవులను మూసుకోవాలి ఎదిగిన తర్వాత నోటిని మూసుకోవాలి చెయ్యి పట్టుకొని నడిపించేవారిని అలాగే చెయ్యి పట్టుకొని నడిచే వాళ్ళని ఎప్పటికీ మరువకు అలాగే ఎప్పటికీ వదలకు శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే కానీ మనసుకు మాత్రం తప్పు చేసిన ప్రతిసారి మరణమే లోపాలు ఉంటే చెప్పాలి కానీ లోకువ చేసి మాట్లాడకూడదు ఎందుకంటే ఈ ప్రపంచంలో లోపాలు లేని మనిషి ఉండడు ఎదుటి వ్యక్తిని చూసి అసూయ చెందడం వలన ఇంకా నువ్వు దిగజారడం తప్ప చేసేది ఏమీ ఉండదు అనుమంత అర్థం చేసుకునే మనసు లేకపోతే ఆకాశమంత ప్రేమ ఉన్న వ్యర్థమే వెనక్కి వెళ్ళి మన గతాన్ని మార్చుకోలేకపోవచ్చు కానీ ముందుకు వెళ్ళి మన భవిష్యత్తుని తప్పకుండా మార్చుకోవచ్చు కఠినమైన మనసు వెనుక సరళమైన హృదయం కోపంగా అనే మాట వెనుక బాధ్యతతో కూడిన ప్రేమ ఉంటాయి కానీ వాటిని ఎవరు గమనించరు అలవాట్లు అనేవి ఆయుధాలు లాంటివి మంచివైతే జీవితాన్ని పైకి లేపుతాయి అదే చెడ్డవైతే పైకి లేచిన జీవితాన్ని కూడా క్రింద పడేస్తాయి ఎప్పుడు మన వైపు నుండే కాదు అప్పుడప్పుడు ఎదుటి వాళ్ళ వైపు నుండి కూడా ఆలోచించాలి అప్పుడే ప్రతి ప్రశ్నకి సరైన సమాధానం దొరుకుతుంది బాధ్యత అనేది ఎప్పుడు కూడా బరువుగానే ఉంటుంది సమర్థులు మాత్రమే దానిని సక్రమంగా మోయగలరు అదృష్టవంతుడు హాయిగా కూర్చుని తిన్నా వాడి యొక్క సంపాదన పెరుగుతూనే ఉంటుంది దురదృష్టవంతుడు ఎంత కష్టపడినా సరే వాడిని దరిద్రం వెక్కిరిస్తూనే ఉంటుంది మరణమే కాదు కొంతమంది మాటలు కూడా మనుషుల్ని చంపేస్తూ ఉంటాయి జీవితంలో ఏదైనా సరే ఇష్టపడితేనే నచ్చుతుంది అలాగే కష్టపడితేనే దక్కుతుంది నిలబెట్టుకుంటేనే మిగులుతుంది మనిషితో ఏర్పడే బంధాలు మనసు మారే వరకే ఉంటాయి కానీ మనసుతో ఏర్పడిన బంధాలు మట్టిలో కలిసే వరకు ఉంటాయి నీ జీవితంలో నీకు ఎంతమంది పరిచయం ఉన్నారన్నది ముఖ్యం కాదు నీకు అవసరం వచ్చినప్పుడు నీ పక్కనే నీకు తోడుగా ఎందరున్నారన్నది ముఖ్యం మనది అని రాసిపెట్టి ఉంటే ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే అది మనకే దక్కి తీరుతుంది అది వస్తువైనా మనిషైనా ఏదైనా సరే నమ్మకం అనేది ఇతరులపై కాదు మనల్ని మనం నమ్ముకున్నప్పుడే జీవితంలో విజేతలమవుతాం ఎప్పుడైతే నీకోసం ఏదో చేస్తారని ఎదుటివారిని నమ్ముతావో నీ ఎదుగుదల అక్కడే ఆగిపోతుంది ఒకరికి మాటిచ్చే ముందు బాగా ఆలోచించు ఎందుకంటే నీకది కేవలం మాటే కావచ్చు కానీ నీ ఆ మాట తీసుకున్న వారికి ఆ మాటే నమ్మకం అలాగే భరోసా జీవితం కూడా నిజాయితీ లేని బంధాలకు బజారులో దొరికే వస్తువులకి పెద్దగా తేడా ఏం ఉండదు ఈ రెండూ కూడా అవసరానికి వాడుకోవడం లాంటివే నిందించడం అలవాటైన వారికి నిజాలు తెలుసుకునే తీరిక ఉండదు నువ్వు ధరించిన దుస్తువులు నీ యొక్క బాహ్య సౌందర్యాన్ని చూపిస్తాయి నువ్వు మాట్లాడే మాట నీ మనసు లోపల సౌందర్యాన్ని చూపిస్తుంది ఏ బంధంలోనైనా చెప్పే చనువు అలాగే అడిగే చొరవ రెండూ ఉండాలి అప్పుడే ఆ బంధం కలకాలం నిలుస్తుంది ఏమీ లేకపోవడం దరిద్రం కాదు లేదు అనుకోవడం దరిద్రం నాది అనుకుంటే బాధ్యతలు అవుతుంది నాకెందుకులే అనుకుంటే బరువు అవుతుంది జీవితం అనుకున్నంత సులభం కాదు కొన్నిసార్లు ఏ తప్పు చెయ్యకున్నా తప్పక శిక్ష అనుభవించాల్సి వస్తుంది జీవితం అన్నాక అక్కడే ఆగిపోకుండా ఉన్నత శిఖరాలకు ఎదగాలి ఎదగాలి అంటే ఒదిగి ఉండాలి కొండంత సహనాన్ని నర నరాల్లో నింపుకొని జీవితంలో ముందుకు సాగాలి అప్పుడే సమాజంలో గొప్ప పేరు విలువ దక్కుతుంది అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు ధైర్యంగా ఉండడం గొప్ప విషయం కాదు ఎన్ని సమస్యలు నిన్ను చుట్టుముట్టినా సరే ధైర్యాన్ని కోల్పోకుండా ఉండడమే గొప్ప విషయం మన గురించి ఎదుటివారు ఏమనుకుంటున్నారో అని ఆలోచించే కన్నా మన గురించి మనం ఏమనుకుంటున్నాము అనేది ముఖ్యం ఎందుకంటే మన జీవితం మనదే ఎదుటివారిది కాదు మనకొచ్చే కష్ట నష్టాలను మనమే భరించాలి ఎదుటివారు కాదు గొప్పగా బ్రతకడం సాధ్యం కాకపోవచ్చు కానీ తృప్తిగా జీవించడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది మనమంటే నచ్చని వాళ్లకు కూడా నచ్చేలా చేసే గుణం ఒక ధనానికి మాత్రమే ఉంటుంది మనం రాసే అక్షరాలు తప్పైతే వాటిని సరిదిద్దడం సులభమే కానీ మనం నడిచే మార్గం తప్పైతే తిరిగి సరిదిద్దుకోవడం అంత సులభం కాదు అనుకువా అందరినీ దగ్గర చేస్తుంది అహంకారం అందరినీ దూరం చేస్తుంది జీవితం అనేది ఒక నది ప్రవాహం లాంటిది ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఊహించడం కష్టం అది మంచి కావచ్చు అలాగే చెడు కావచ్చు కాబట్టి ప్రతి మలుపుని ఆనందించాలి ఎందుకంటే ఒక్కోసారి ముందుకు వెళ్ళాక వెనుతిరగడం అసాధ్యం కనుక జీవితం అన్నది గమ్యం కాదు నిరంతరమైన ప్రయాణం ఎక్కడ ఆగిపోతావో అక్కడే చనిపోయినట్టు జ్ఞానం ఉన్నవారితో వాదించు ఓడిన జ్ఞానం వస్తుంది అజ్ఞానులతో వాదించకు నీకున్న విజ్ఞతను కూడా కోల్పోతావు జీవితం అంటే ఎంతోమంది మనతో ఉన్నారన్నది కాదు ఎంతమంది విలువైన వాళ్ళు మన జీవితంలో ఉన్నారన్నది ముఖ్యం రంగురాళ్ళు వేలు ఉన్న ఒక్క ఆనుముత్యంతో కూడా సమానం కాదు జీవితం మీద భరోసా ఒక్క మాటతో వస్తుంది అలాగే జీవితం మీద నిరుత్సాహం కూడా ఒక్క మాటతోనే పోతుంది మన జీవితంలోకి వచ్చేవారికి మనం ఒక గొప్ప కావ్యంలా ఉండాలి మనం ఇతరుల హృదయాల్లోకి వెళ్ళేటప్పుడు ఒక కానుకలా వెళ్ళాలి అలా ఉండలేనప్పుడు దూరం ఉండాలి లోపల స్థితి ముఖ్యమా లేదా బాహ్యస్థితి ముఖ్యమా అంటే లోపల స్థితికే ఓటు వేయాలి ఎందుకంటే లోపల స్థితి బాగుంటే అన్నీ బాగున్నట్లే నువ్వు ప్రతిరోజు కూడా నిన్నటి కంటే మెరుగ్గా ఉండడానికి ప్రయత్నించు జీవితం అనేది చాలా కఠినమైన పరీక్ష కానీ చాలామంది దానిలో విఫలం చెందడానికి కారణం ప్రతి ఒక్కరి ప్రశ్నపత్రం వేరని గ్రహించకపోవడమే సంతోషం ఉన్న చోట బ్రతకాలి అనుకోవడం కన్నా నువ్వు ఉన్న చోటే సంతోషాన్ని సృష్టించుకో నీ జీవితం తృప్తిగా ఉంటుంది జీవితంలో సంతోషం కావాలి అంటే ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో కానీ సంతోషమే జీవితం కావాలి అంటే నిన్ను ప్రేమించిన వారిని కూడా మనస్ఫూర్తిగా ప్రేమించు నేనే గొప్ప అనే అహంకారం అలాగే గర్వం మనిషిని ఎప్పటికీ ప్రశాంతంగా బ్రతకనివ్వవు అవన్నీ వదిలేసి చూడు ఎంత తృప్తిగా బ్రతుకుతావో జీవితంలో కొన్ని జ్ఞాపకాలు ఎలా ఉంటాయి అంటే మర్చిపోయి బ్రతకలేము గుర్తుకొస్తే తట్టుకోలేము జీవితం అన్నది చాలా చిన్నది ఈ కోపాలని గర్వాలని అలాగే బాధలని గెలిపిస్తూ నీ సంతోషాన్ని ఓడించకు నాలుక కత్తి కంటే చాలా పదునైనది అది రక్తం చిందించకుండానే ఎవరినైనా సరే నాశనం చేయగలదు మనం చేసే పని తప్పు కాదు అని మనకు తెలిసినప్పుడు ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అలాగే భయపడాల్సిన అవసరం అస్సలు లేదు ధైర్యంగా ఉండండి మనం మాట్లాడే పెదాలు అబద్ధం చెప్పవచ్చు కానీ ప్రవర్తన మాత్రం ఎప్పటికీ అబద్ధం చెప్పదు ప్రేమతో చేరదీస్తే క్రూర మృగాలు కూడా ప్రేమను చూపిస్తాయి కానీ కొన్ని బంధాలకు మాత్రం ఎంత ప్రేమ చూపించినా బాధనే మిగులుస్తాయి అన్నీ ఉన్న వాళ్ళకి నువ్వు ఎంత పెద్ద సహాయం చేసినా కూడా అది వాళ్ళ దృష్టిలో చిన్నదిగానే కనిపిస్తుంది కానీ ఏమీ లేని వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టినా చాలు వాళ్లకు నువ్వు భగవంతుడిలా కనిపిస్తావు కష్టం రాకపోతే సుఖం యొక్క విలువ తెలియదు సుఖానికే అలవాటు పడితే కష్టం వచ్చినప్పుడు ఏం చెయ్యాలో తోచదు మార్పు అనేది తలచుకుంటే రాదు తెగిస్తేనే వస్తుంది ఆనందం అంటే డబ్బు ఆస్తులు సంపాదించడం కాదు మనల్ని ప్రతిరోజు గుర్తుపెట్టుకొని ప్రేమగా పలకరించే మనుషులను సంపాదించుకోవడం ఈ సమాజంలో నీరు ఉన్నంతవరకే బావికి విలువ డబ్బు ఉన్నంతవరకే మనిషికి విలువ నీరులోని బావిలో చెత్త వేస్తారు అలాగే డబ్బు లేని మనిషిని ఒక పనికిరాని చెత్తలా చూస్తారు బోలెడు అనుభవాలతో కూడిన పుస్తకాలు ఇచ్చిన చూసి కూడా రాయలేని పరీక్ష జీవితం అంటే నీ అనుభవమే సమాధానం కులం లేనిది మతం లేనిది అలాగే హోదా లేనిది బంధుత్వం కంటే కూడా గొప్పది వజ్రం కంటే విలువైనది ఏదైనా ఉంది అంటే అది స్నేహం ఒక్కటే నీ కష్టాలకు అలాగే బాధలకు గజ్జలు కట్టి అందరికీ వినిపించకు ఇక్కడ వినేవారికంటే నవ్వే వాళ్ళే ఎక్కువ ఎవరి బంధం కోసమో ఎవరి ధనం కోసమో మనం ప్రాకుడాల్సిన అవసరం లేదు మన మాట అలాగే మన గుణం బాగుంటే అవే మన దగ్గరికి వస్తాయి ఎప్పుడైతే నువ్వు ఎదుటివారి గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకుంటావో అప్పుడే నువ్వు నీ ఎదుగుదలకు ఉపయోగపడే అత్యంత ముఖ్యమైన క్షణాలను కోల్పోతున్నావని గుర్తుపెట్టుకో డబ్బు సంపాదించినంత కాలమే ఈ పరువు మర్యాదలు అదే సంపాదన ఒక్కసారి ఆగిపోతే మన సొంత వాళ్లకు కూడా మనం పరాయి వాళ్ళుగా కనిపిస్తాం పక్క వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించకు అందరూ మన వాళ్ళే అని భావించకు మన బాధని ఎవరో వచ్చి తీరుస్తారని ఆశించకు నీకోసం నడిచేవాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ నీతో నీ నీడ తప్ప అవమానం జరిగే చోట నేర్చుకోవాల్సింది తిరిగి నిలబడే ధైర్యాన్ని అంతేకాని తిరిగి అవమానించే గుణాన్ని కాదు సరే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్